నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి మేలో, జూన్లో, జూలైలో జరిగినటువంటి రెగ్యులర్ బ్యాక్లాక్, అట్లాగే వైడబ్ల్యూఎస్, వీళ్ళందరూ రాసినారు కదా వన్ టైం ఛాన్స్ వాళ్ళు, వీళ్ళందరూ అంటే లాస్ట్ 23 ఇయర్స్గా రాసినటువంటి వాళ్ళందరికీ రివాల్యుయేషన్, అట్లాగే ఫోటో కాపీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో కూడా రావడం జరిగింది. మీకు టెలిగ్రామ్లో కొంత ముందుగా వచ్చింది, దాని తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో కూడా రావడం జరిగింది. మీరు చూడండి, బీఏ బీఎస్సీ బీబీడబ్ల్యూ బీఎస్డబ్ల్యూ ప్రతి గ్రూప్ వాళ్ళకి సంబంధించి బీఏ బీకామ్ నుంచి 2, 4, 6 రెగ్యులరు, అట్లాగే 1, 2, 3, 5 వరకు, అంటే 1, 3, 5 అనేటటువంటి బ్యాక్లాక్ ఏవైతే ఉంటాయో వాటితో పాటు వన్ టైం ఛాన్స్ ఉండేటటువంటి అన్నీ కూడా మనకు రివాల్యుయేషన్ రావడం జరిగింది. ఇందులో మీకు రివాల్యుయేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని చూసే ముందు మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉండేటటువంటిది ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో చూడండి, ఉస్మానియా యూనివర్సిటీ ఫోటో కాఫీ అని చెప్పి దీనికి సంబంధించినటువంటిది, అట్లాగే మరొకటి రివాల్యుయేషన్ నోటిఫికేషన్ వైడబ్ల్యూఎస్ అనేటటువంటిది, అట్లాగే రివాల్యుయేషన్ నోటిఫికేషన్ వైడబ్ల్యూఎస్ అని చెప్పి రెగ్యులర్ బ్యాక్లాక్ వాళ్ళతో పాటు వన్ టైం ఛాన్స్ అనేటటువంటి ప్రతిది కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ బీఏ వాళ్ళు కావచ్చు, బీకామ్ వాళ్ళు కావచ్చు, బీఎస్డబ్ల్యూ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళకి సంబంధించి లాస్ట్ 6th సెమిస్టర్లో ఉన్నటువంటి వాళ్లకు చాలా యూజ్ అయ్యేటటువంటి ఇన్ఫర్మేషన్ ఇది, గుర్తుంచుకోండి. ఇందులో రివాల్యుయేషన్, ఫోటో కాపీ రెండు అంశాలు ఉన్నాయన్నమాట. ఈ రివాల్యుయేషన్కి టీఎస్ ఆన్లైన్ సెంటర్ ఉంటుందన్నమాట. టీఎస్ ఆన్లైన్ సెంటర్ అంటే మీ సేవకు సంబంధించి, ఇందులో కూడా మీరు పొరబడతారు. ఆ విషయాన్ని కూడా నేను చెప్తాను. ఇక్కడ మీరు సబ్మిషన్ చేయాలి, ఏంటేంటి కావాలి, ఈ రెండుకి సంబంధించినటువంటి ఒకే రకమైనటువంటి సర్టిఫికెట్లు, ఆల్ టికెట్లు, అట్లాగే కాపీ ఆఫ్ మెమో ఇంటర్నెట్ నుంచి మీరు ఫెయిల్ అయినా పాస్ అయినా దానికి సంబంధించి, అట్లాగే రివాల్యుయేషన్ అప్లికేషన్ రిసిప్ట్కి సంబంధించినటువంటి ఈ 3 సర్టిఫికెట్లు కావాలన్నమాట. రివాల్యుయేషన్ అనేటటువంటిది మీ మండల్లో, మీ కాలేజ్ పరిధిలో ఉండేటటువంటి మీ సేవలు అయితే ఓకే. అట్లాగే ఫోటో కాపీ అనేటటువంటిది మీరు కంట్రోలర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ద బ్రాంచ్లో సబ్మిషన్ చేయాల్సి వస్తుందన్నమాట. అయితే ఈ రివాల్యుయేషన్, అట్లాగే ఫోటో కాపీకి సంబంధించి మనకు డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఒకసారి డేట్స్ చూసుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలుసుకుందాం. ఇక్కడ రివాల్యుయేషన్ ఫోటో కాపీకి సంబంధించింది చూడండి. రివాల్యుయేషన్ కావచ్చు, ఫోటో కాపీ కావచ్చు, 15 ఆగస్టు తర్వాత 16 నుంచి మీకు 22 వరకు ఈ ప్రక్రియ సాగుతుంది. ఈ ప్రక్రియలో 16 నుంచి 20 వరకు ఓన్లీ రివాల్యుయేషన్కు టైం ఇచ్చిండ్రు, ఫోటో కాపీకి మాత్రం 16 నుంచి 22 వరకు ఇచ్చిండ్రనమాట. అట్లాగే 200 ఎక్స్ట్రా లేట్ ఫీజుతో మీకు 22 వరకు అవకాశం, ఓన్లీ రివాల్యుయేషన్కు 22 వరకు ఉంది, ఎక్స్ట్రా ఫీజు కట్టిస్తున్నాను అనమాట. ఫోటో కాపీకి సంబంధించి 22 వరకు ఎటువంటి లేట్ ఫీజు లేకుండా డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, టీఎస్ ఆన్లైన్ సెంటర్ అనేటటువంటిది మీ సేవకు సంబంధించి, ఇక్కడ యూపీఐ నుంచి కావచ్చు, క్యాష్ నుంచి కావచ్చు, మీ సేవ వాళ్ళకి కట్టాలి. ఎంత కట్టాలి, ప్రతి సబ్జెక్టుకి 500 కట్టాలి. అట్లాగే వాళ్ళే మెన్షన్ చేసిండ్రు, ఒకసారి చూడండి, ప్రతి సబ్జెక్టుకి 500తో పాటు అండ్ 15 రూపీస్ అప్లికేషన్ ఛార్జెస్ అని చెప్పి రివాల్యుయేషన్కి సంబంధించి, అంటే వాళ్ళు 15 రూపీస్ మీ ఆన్లైన్లో అంటే 515 రూపాయలు కడతారు వాళ్ళు, కాబట్టి మన దగ్గర 550 రూపాయలు ప్రతి సబ్జెక్టుకు తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే ఫోటో కాపీకి సంబంధించి 1000 రూపాయలు మనం కడుతున్నాం కాబట్టి ఇది 1050 రూపాయల వరకు మనకు ఎక్స్ట్రా ఫీజుతో తీసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే అంటే దీంట్లో 1050 లేదా 1050 గుర్తుంచుకోండి, అంటే మీరు కంట్రోలర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ బ్రాంచ్ కోరుతున్నారు కాబట్టి మీరు బ్యాంకింగ్ స్లిప్ అనేటటువంటిది అందిస్తే సరిపోతుంది, అందులో మీరు కట్టేటప్పుడు ఎక్స్ట్రా కట్టవచ్చు, అది 50 ఉండొచ్చు, కొంచెం తక్కువ కూడా ఉండొచ్చు. కానీ ఈ రివాల్యుయేషన్కి మాత్రం ఒక 550 రూపాయలు వరకు ఖచ్చితంగా అవుతుంది, ఇది గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ టీఎస్ ఆన్లైన్ సెంటర్ ఉంది కదా, ఇది మీ సేవనే అని మీరు పొరబడతా అంటారు. చాలా మట్టుకు ఒక మండల్ ఉంటుంది అనుకోండి, ఆ మండల్ కింద ఒక పెద్ద మీ సేవ ఉంటుంది, ఆ మీ సేవ కింద 3-4 ఆపరేటింగ్ సంబంధించినటువంటి మళ్ళీ విలేజ్లలో మీ సేవలు ఉంటాయి. ఆ విలేజ్లలో లేదా పెద్ద మున్సిపల్ ఏరియాలో ఉండేటటువంటి మీ సేవలు అన్నింటిలో కట్టడానికి రాదనమాట. ఒక మీ సేవలో 2 ఐడీలు ఉంటాయి, ఒకటి ఆపరేటర్ ఐడి, 2 మెయిన్ పర్సన్కి సంబంధించినటువంటి ఐడి అనమాట. ఒక మీ సేవలో 2 ముగ్గురు సిస్టంల దగ్గర పనిచేస్తుంటారు కదా, ఆ 2 ముగ్గురికి కట్టడానికి అందరికీ అవకాశం లేకుంటుంది. ఆ మీ సేవలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎందుకంటే కొన్ని మీ సేవలు
ఎట్లా చేస్తుంటాయంటే డబ్బుల కోసం వాళ్ళకు ఉన్నటువంటి ఆపరేటర్ ఐడీలని అమ్ముకొని అనేక మీ సేవలను పెట్టుకుంటాయన్నమాట. అట్లా కాకుండా మీ సేవలో మెయిన్ పర్సన్ ఎవరైతే తంబు పెట్టి ఓపెన్ చేస్తుంటారో ఆ పర్సన్కి మాత్రమే కట్టడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది రివాల్యుయేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక మీరు రివాల్యుయేషన్ పెట్టుకోవాలన్నా ఎట్లా ఉంటుంది, ఫోటో కాపీ అనేటటువంటిది, ఆన్సర్ స్క్రిప్ట్ మనకి ఎట్లా వస్తుంది, ఈ ప్రతిది కూడా నేను డీటెయిల్డ్ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటికీ మీరు ఒక సస్పెన్స్లో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ కొంతమంది ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి నోటిఫికేషన్ గురించి తొందరగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో చేసే టైంకి నేను నా కాలేజ్ బీఎడ్ కాలేజీలో ఉన్న 15 ఆగస్టుకు సంబంధించినటువంటి సెలబ్రేషన్కి సంబంధించినటువంటి వాటిల్లో ఆ పనుల్లో ఉన్నా కాబట్టి నేను నైట్ లేదా రేపు మార్నింగ్ లోపు ఈ నోటిఫికేషన్కి సంబంధించి, అట్లాగే క్యాండిడేట్లు ఎవరు రివాల్యుయేషన్ పెట్టుకోవాలి, ఫోటో కాపీ పెట్టుకోవాలి, ఎవరికి ఏది యూజ్ అవుతుంది అని చెప్పి, రివాల్యుయేషన్ కొంతమందికి అవసరమే లేదు, ఇంకొంతమందికి ఖచ్చితంగా అవసరం, ఎవరికి అవసరం ఎవరికి అవసరం లేదు అనేటటువంటిది వాళ్ళది, అట్లాగే YWSలో రివాల్యుయేషన్ యొక్క పాత్ర ఏమిటి అనేటటువంటిది డీటెయిల్గా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇది ఈ వీడియో ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వీటికి సంబంధించి పుషప్ ఇవ్వడానికి మీరు లైక్లు చేయట్లేదు, నేను ఎన్ని వీడియోలు చేసినా కూడా వాటికి ఫాయిదా లేకుండా పోయింది, కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటేనే కదా, ఎంకరేజ్గా ఉంటేనే నేను ఫర్దర్గా వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ టైంలో ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి నా వద్ద మైకు ఏది లేకున్నా సరే మీకోసం నేను వీడియోలు చేస్తున్నానంటే దానికి సంబంధించి మీరు కూడా కొంచెం సపోర్ట్ ఇస్తేనే కదా ఈ కంటెంట్ని నేను ఎక్కువ ముందరికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ నోటిఫికేషన్కి సంబంధించి 16 నుంచి 22 వరకు ఉందని గుర్తుంచుకోండి.